హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలితాంబిక శారీస్. ఈరోజు మీకు నేను మంగళగిరి పట్టులే చూపిస్తున్నాను. మళ్ళీ లాస్ట్ టైం లాంటి శారీస్ అయితే ఇంక రాలేదండి. ఈసారి అన్నీ ఫ్రెష్ అండి. ఈసారి హ్యాండ్లూమ్ అండి. అన్నీ లాస్ట్ టైం చూపించినవి అన్నీ పవర్లూమ్ అండి. ఇవి వచ్చేసరికి హ్యాండ్లూమ్. ఇది వచ్చేసరికి పింక్ అండి, చంద్రకాంతం పింక్ విత్ బ్లూ కాంబినేషన్తో చెక్స్ అండి. బ్లూ కలర్ చెక్స్ వచ్చినాయి శారీకి. అది కింద ప్లెయిన్ ఇలా బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి. శారీ అయితే మాత్రం చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. పింక్లో ఉంటే తెలియట్లేదు, ఇలా పెట్టు, ఇలా మడతలేదు, అలా రెండు మూడు మడతల్లా పెడితే కలర్ తెలుస్తుంది. అడుగున పింక్ ఉంచి తెలియట్లేదు. ఇలా ఇది వచ్చేసరికి మీకు వీడియోలో చూపించిన దానికన్నా కలర్ ఇంకా కొంచెం డార్క్ కలర్ బ్లూ అండి. ఇదిగో ఈ బ్లూకి దగ్గరగానే ఉందండి. శారీ వచ్చి 1500 అండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి గ్రే కలర్ అండి. గ్రే అంటే ఇది సిల్వర్ అనమాట అండి, సిల్వర్ షేడ్. ఈ పట్టు కదండి, గ్రే అయినా కూడా మీకు సిల్వర్ షేడే కనిపిస్తుంది. అది గ్రే కాదండి, సిల్వరే. సిల్వర్ విత్ ఎల్లో అండి, గోల్డెన్ ఎల్లో కాంబినేషన్. కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అది వచ్చేసరికి పళ్ళు అండి. బ్లౌజ్ చూపించు, అలా నాలుగు కలిపి ఫోల్డింగ్స్ చూపించు, కలర్ తెలుస్తుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. కాంబినేషన్ ఎంత రిచ్గా ఉందోనండి, చాలా బాగుంది. ఇది కూడా 1500 అండి శారీ. సౌత్ ఇండియన్స్కి అయితే నేను షిప్పింగ్ ఫ్రీ ఇవ్వగలనండి. నార్త్ ఇండియన్స్ కూడా అడుగుతున్నారు, వాళ్ళకి వచ్చేసరికి షిప్పింగ్ చాలా ఎక్కువ పడిపోతుందండి, దానివల్ల నాకు ప్రాఫిట్ ఏమి ఉండట్లేదు. అంచేత సౌత్ ఇండియన్స్కి అయితే ఫ్రీ అనండి. సౌత్ ఇండియా అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, వీటికైతే నేను ఫ్రీగానే షిప్పింగ్ ఇస్తానండి ఈ శారీస్ అయినా కూడా. నార్త్ ఇండియన్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా అండి. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసరికి వైలెట్ అండి, లైట్ వైలెట్ కలర్ అండి. శారీ కలర్ ఎంత బాగుందో, విత్ బ్లాక్ కాంబినేషన్ అండి. బ్లాకే కదా అది. బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు అండి. అది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కల్నేత టైప్లో బ్లాకేనండి. కల్నేత వల్ల అలా కనిపిస్తుంది షేడ్, ఫుల్ బ్లాక్ అయితే కాదండి. మంచి వైలెట్ అండి. ఈ ఫోల్డింగ్సే తెలిసిపోతాయండి. ఇది కూడా అంతేనండి, 1500. నెక్స్ట్ శారీ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో అండి. ఎంత బాగుంది ఈ కలర్ అండి, విత్ గ్రీన్ కాంబినేషను బోర్డరు. కానీ పింక్ వచ్చేసరికి, బ్లౌజ్ వచ్చేసరికి పింక్ షేడ్ వచ్చిందండి, కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు, చాలా బాగుంది. ఇది ఓన్లీ గోల్డెన్ ఎల్లో కాకుండా పింక్ అండ్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్తో వచ్చిందనమాట అండి, కల్నేత షేడ్ లాగా. ఒక సైడ్ నుంచి కొంచెం ఎక్కడో పింక్ షేడ్ కూడా కనిపిస్తుంది శారీలో, కల్నేత వచ్చిందనమాట అండి. కలర్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి పళ్ళు. బ్లౌజ్ చూపించు, టూ ఫోల్డింగ్స్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. బ్లౌజ్ చాలా బాగుందండి, బ్లాక్ అండ్ పింక్ కల్నేతలో వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి. ఇది కూడా 1500 అండి. షిప్పింగ్ అనేది నేను ఒకసారి మీరు ఎంక్వైరీ చేసినప్పుడు నేను చెప్తానండి. లోకల్ అయితే తీసుకోను, అదే నేను చెప్పినట్టు సౌత్ ఇండియన్స్కి అయితే తీసుకోనండి. నార్త్ అనేసరికి నాకు షిప్పింగ్ ఎంత పడుతుంది ఏంటి అడ్రస్ చెప్తే, ఏరియా చెప్తే దాన్ని బట్టి నేను చెప్తానండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి పర్ల్ కలర్ అండి, ఎగ్జాక్ట్ పర్ల్ కలర్. ఇది చాలా మంచి కలర్ అండి, చాలా బాగుంది. వైట్ అంటే ఫుల్ వైట్ అయితే మాత్రం కాదండి. శారీ మంగళగిరి పట్టుమూల నిజంగా పర్ల్ లాగే మెరిసిపోతుందండి, చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ అండి అది వచ్చేసరికి. ఇది కూడా 1500 అండి.
నెక్స్ట్ శారీ వచ్చేసరికి చిన్న చిన్న చెక్స్ సెల్ఫ్ చెక్స్ అండి చాలా బాగుంది రెడ్ కలర్ అండి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ మంచి బ్లూ అండి చాలా బాగుంది ఆ సెల్ఫ్ చెక్స్ దగ్గర నుంచి చూపించు ఇలా చెక్స్ అన్నమాట అండి తెలుస్తుంది కదండి వీడియోలో ఓకే బ్లౌజ్ చూపించావా ఇదొచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సారీ లైవ్లో ఇంకా బాగుంది రిఫ్లెక్షన్ వల్ల మీకు మరీ అంతలా మెరిసిపోయి అలా కనిపిస్తుంది కానీ రిఫ్లెక్ట్ అయిపోయినట్టు యాక్చువల్గా లైవ్లో చాలా బాగుందండి సారీ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వల్ల మంచి లుక్ వచ్చిందండి ఇది కూడా 1500 అండి సారీ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ అండి లైట్ గోల్డ్ కలరు విత్ రెడ్ కాంబినేషన్ అండి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్తో సారీ ఇది ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది బోర్డర్లో ఈ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్తో బోర్డర్ ఇలా వస్తుంది అంచేత అంటే సైజ్ వచ్చేసరికి కంచి బోర్డర్ సైజ్లో మీకు కలర్ అలా వచ్చిందనమాట అండి టూ షేడ్స్ పళ్ళు అండ్ పింక్ రెడ్ వస్తుందన్నమాట అండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా 1500 అండి నెక్స్ట్ శారీ వచ్చి ప్లెయిన్ అండి ప్లెయిన్ చాలామంది అడిగారు అసలు ప్లెయిన్స్ ఎలా ఉంటాయో ఒక చీర ఉంది నా దగ్గర అది చూపిద్దామని చెప్పి తీశాను ఇది ప్లెయిన్ శారీ అండి ఇంకా శారీ కలర్ అంతా అదేనండి పళ్ళు కూడా అదే దీనికి ఈ కలంకారీ బ్లౌజెస్తో పెయిర్అప్ చేసుకోవచ్చు కావాలంటే ఇందులో కూడా బ్లౌజ్ వస్తుంది లేదు అంటే పెయింటింగ్ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెయింటింగ్ కూడా వేయించుకోవచ్చు అండి శారీకి పెయింటింగ్ వేయించుకోవడం చాలా బాగుంటుందండి ఇది మంచి పింక్ అనమాట అండి శారీ వీడియోలో బాగా డార్క్ అనిపించేస్తుంది అంత డార్క్ లేదండి మంచి పింక్ ఇది చాలా బాగుంది కలర్ అయితే మాత్రం ప్లెయిన్ అండి శారీ ఇవి అయితే మాత్రం ప్యూర్ పవర్ లూమ్స్ అండి హ్యాండ్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్ మాత్రం కాదండి అంచేతే ఈ కాస్ట్ అండి శారీ వచ్చేసరికి ఇది కూడా 1500 అండి వచ్చేసరికి నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంగళగిరి పట్టులోనే మంగళగిరి పట్టులోనే పిచ్చివాయి వర్క్స్తో వచ్చిన ప్రింట్లతో వచ్చిన శారీ అండి పిచ్చివాయి డిజైన్ ప్రింట్ కాదండి ఇది శారీ కలర్ వచ్చేసరికి బాదం కలర్ మీద ఇలా లోటస్ లాగా గ్రీన్ కలర్ లీవ్స్ లాగా ఈ కౌ డిజైన్ ఇది వచ్చిందండి పిచ్చివాయి ప్రింట్ డిజైను బోర్డర్ వచ్చేసరికి ఇలా టెంపుల్ బోర్డర్ అండి కాంబినేషన్ వచ్చి పీచ్ కలర్ అండి ఇది పింక్కి పీచ్కి మధ్యలో ఉంటుందండి లైట్ పింక్ అన్నమాట అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇవి శారీస్ చాలా తక్కువ తెప్పించానండి ఒక ఫోర్ పీసెస్ తెప్పించాను అది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు చూపించు ఓపెన్ చేయి కొంచెం పళ్ళు నాలుగు మడతల మీద ఓపెన్ చేయి పట్టు చీరలు కదండి ఎక్కువ ఓపెన్ చేస్తే మళ్ళీ మనకు సేమ్ ఫోల్డింగ్ రాదు అంచేత కొంచెం భయపడుతూ ఓపెన్ చేస్తున్నాం ఇది వచ్చేసరికి పళ్ళు అండి క్లాత్ అయితే మాత్రం ఎంత బాగుందనండి మీకు ఈ ఫోల్డింగ్సే తెలిసిపోతాయి ప్యూర్ అండి ఇది హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూము అంటే సిల్క్ ఫోల్డింగ్ కనిపిస్తుంది అంటే ఇది ప్లెయిన్ వైటే తయారవుతాయండి మంగళగిరి పట్టు ఎప్పుడు పట్టు ఏదైనా వైట్ తయారవుతుంది తర్వాత డై అయినప్పుడు కలర్ వస్తుంది డై అయినప్పుడు దానికి ఉన్న గంజి అది తీసేసి దానికి కావాల్సిన కలరు అవే వేస్తారు అంచేత అప్పుడు మీకు ఇది సిల్క్ ఫ్యాబ్రిక్లా కనిపిస్తుంది చూడటానికి పట్టు అండి ఇది మంగళగిరి ప్యూర్ పట్టు అండి హ్యాండ్లూమ్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎంత బాగుందోనండి చాలా బాగుంది కలర్ బ్లౌజ్ కలర్ కూడా ఇక్కడ వచ్చిన ఈ బార్డర్ కలరేనండి కాకపోతే మీకు వీడియోలో కొంచెం డార్క్గా కనిపిస్తుంది అసలు డార్క్ అయితే మాత్రం కాదండి ఇది చాలా మంచి ఈ కాంబినేషన్కి తగ్గ పీచ్ కలర్ లాగా వచ్చిందండి పీచ్ కలరేనండి ఇది శారీ వచ్చేసరికి 4200 అండి విత్ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి క్రీమ్ కలర్ మీద మొత్తం
పిచ్చివాయి ప్రింట్తో ఇలా కౌ డిజైన్ వచ్చిందండి. మల్టీ కలర్స్ అండి, అన్ని కలర్స్ ఉన్నాయి. సారీ ఎంత బాగుందనండి, రెడ్ కలర్ బార్డర్ అండి విత్ రెడ్ కలర్ బార్డర్. హాఫ్ వైట్కి రెడ్ కలర్కి ఏమైనా చాలా బాగుంటుందండి. అందులోని ఈ కౌస్ అన్నీ కూడా అన్ని కలర్స్ ఉన్న వల్ల మల్టీ కలర్ చాలా బాగుందండి. అది వచ్చేసరికి బ్లౌజా పళ్ళు ఉన్నారు చూడు, పళ్ళు చూపించుకుంటాను ఓపెన్ చేయి ఒకసారి, మొత్తం చేయి, పళ్ళు చూపించు, అలా చూపిస్తే అలాగే తెలుస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, పళ్ళు చాలా బాగుందండి. అసలు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఎంత బాగుందోనండి, చిన్న చిన్న ఫ్లవర్స్తో భలే వచ్చింది బ్లౌజ్. మరీ ప్లెయిన్గా ఇవ్వకుండా చాలా బాగా ఇచ్చాడండి, కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ బార్డర్ వచ్చేసరికి చాలా బాగుందండి, శారీ బార్డర్ వచ్చేసరికి శారీ ఫాలింగే తెలిసిపోతుందండి, ప్యూర్ పట్ అండి ఇది. ఓకే, శారీ వచ్చేసరికి 4200 అండి విత్ షిప్పింగ్తోనేనండి ఇది.